సంవత్సరం పూర్తి ఆలదు కానీ తర్వాత రండి సార్. ఎవరిని కలవాలి సార్? కంప్లైంట్ ఇవ్వాలి. రండి సార్ నేను తీసుకెళ్తాను. గుడి దగ్గర పోయింది సార్. అవునా? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఉదయంది అంటే గుడికి వెళ్ళామండి, బండి బయట పార్క్ చేశాను. సార్ ఏదో కంప్లైంట్ ఇవ్వాలండి సార్. రా కూర్చో. ఏం కంప్లైంట్? ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్. మర్డరా? ఎవరు మర్డర్? నిన్నే ఎవరు మర్డర్? సార్ తాగడానికి కొద్దిగా వాటర్ ఉందా? తీసుకో. సిఐ గారు కూడా వచ్చారు, నువ్వేం భయపడదు. ఎవరు మర్డరో చెప్పు, మేము చూసుకుంటాం. రాణిని మర్డర్ చేశారు సార్. రాణియా? రాణి ఎవరు? నేను పెంచుకుంటున్న పిల్లి పేరు సార్. నా రూమ్ కింద టింకు అనే కుర్రాడు ఉన్నాడు, వాడు ఎప్పుడు దాన్ని టార్చర్ పెడుతూ ఉంటాడు, ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు సార్. పెళ్ళాల మర్డర్ కేసులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నీ పిల్లిని చంపిన పెళ్ళని అరెస్ట్ చేయాలా? పిచ్చోళ్ళకి కనపడుతున్నావా? మర్డర్ కేసు. నువ్వు మర్డర్ చూసావా? నేను ఎలా చూడగలను సార్? నేను చూడగలను. పద. నీళ్ళు ఎక్కడ? 18 జూన్ రోడ్. ఎక్కడ? 18 జూన్ రోడ్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్వార్టర్ సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కడినే సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి? ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ? పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదానిలాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను. కాల్ చేసి చెప్పలేవా రాలేనని? ఐ లవ్ యూ లక్కీ. కమిషన్ గారితో మీటింగ్లో ఉన్నాను, అందుకే కాల్ చేయలేకపోయాను. సారీరా. ఓ బాబీ, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు. లేదురా, ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేసు మీద వెళ్తున్నాను తెలుసా. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండు, డిన్నర్కి వెళ్దాం. ఓకే. బాయ్. బాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏంటంత ఇంపార్టెంట్ కేసు? రాణిని ఎతకడానికి వెళ్తున్నారు మేడం. రాణి ఎవరు? పిల్లి మేడం. పిల్ల? నీ పిల్లి కలర్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ సార్. బ్లాక్ అండ్ వైట్? నీకు ఎలా తెలుసు? అంటే నాకు అమ్మిన వాడు చెప్పాడు సార్. సార్, 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 వంట నువ్వే చేసుకుంటావా? సార్ నా గురించి వదిలేండి సార్, రాణి ఇక్కడ ఉంది పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. అందుకే ఇక వచ్చింది, పట్టుకుంటా ఆకు. వాటర్ ఇవ్వు. ఓకే సార్. సార్ వాటర్. ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు? సార్ అది రాణి షిట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్. సార్, 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 ఓ ఉన్నారా సార్? ప్లీజ్ సార్ రాణిని వెతికి పెట్టండి, అది లేకుండా నేను బతకలేను సార్. సార్ స్కూల్ బస్ సార్.
అది ఖచ్చితంగా టింకు గారి స్కూల్ బస్సే. వాడిని పట్టుకున్న వాళ్ళు పీకితే రాణి ఇక్కడ ఉందో వాడే చెప్తాడు సార్. సార్ లాస్ట్ వీక్ వాడు రాణి మీద టబాకాలు ఇస్తున్నాడు సార్. పాపం రాణి 3 రోజులు సేమ్ తినలేదు సార్. సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి సార్, పట్టుకోండి సార్ వాడిని. సార్ ఆ సౌండ్ ఏంటి సార్? రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు? తాగు పాలు తాగు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సిమ్రన్. ఓ హాయ్ పెడ్రో. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. మోహన్ గారు ఎక్కడ? తెలుసు కదా, ఆల్వేస్ లేట్. ఓ రియలీ? అరుణ్ అంత ఓకేనా? సోఫీ కమింగ్. Care for some red wine? Yes, please. That would be lovely. Okay. Thank you. Ma'am, here's your wine. Thank you. And happy anniversary, by the way. Thank you so much. Me piano player super asalu. Chala ba play chestaru. Yeah. He's really great. Boyfriend? What? Kaadu, meeru chuse paddatilo love lo unnaremo anpinchindi. Anduke adiga. Ma'am, your red velvet cake is ready. Teeskurana? Oh, indaka phone lo cheppadam marchipoyanu. Diabetic cake kada? Yes, yes. Mohan health gurinchi meeku telusu. Yes, yes, it is. Don't worry. Enjoy your drink, ma'am. I'll get it ready. Thank you so much. Mohan ochela leru. ఇక నేను వెళ్తాను. 5 మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. Are you sure? Yeah. See you soon. See you. Bye. Bye-bye. అరుణ్ సార్ చూసావా? ఇప్పుడు ఆటోకి వెళ్ళిపోయారు మేడం. అప్పుడే వెళ్ళిపోయాడా? 1980లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు. ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండటం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు. 4 స్తంభాలాట, ప్రేమ సంఖ్యలో, జంబలకడి పంబా వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మోహన్ గారి వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ కేస్ లో 1 కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని, ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు కానీ నిజానిజాలేంటో తెలియదు. ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా? యా, ఈ వాచ్ మా డాడ్ డే లాస్ట్ బర్త్డేకి నేనే గిఫ్ట్ చేశాను. పవిత్ర కూల్ డౌన్. సో ఏమన్నా తెలిసిందా? యా, ఎంక్వైరీ జరుగుతుంది. వి ఆర్ ట్రైయింగ్ టు సాల్వ్ దిస్ కేస్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. జాగ్రత్త. ఇతనే సార్ పియానో ప్లేయర్. You must be Arun, right? Yeah. Meeru? Pavitra. Mohan gari daughter ni. Dad mi gurinchi chaala chepparu. Mi pic kuda send chesaru. Meeranna mi music kanna ma dad ki chaala ishtam. In fact, ayini last kalisindi meere. How was he? Ela unnaru appudaina? He was happy man. Baane unnaru.
గణేష్ సార్ అరుణ్ గారి స్టేట్మెంట్ చదివి వినిపించు. ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి. ఎస్ సార్. ఈ నెల 18వ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. నేను మధ్యాహ్నం 1:00 వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను మిస్సెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళిన 10 నిమిషాలకు మోహన్ గారు వచ్చారు. కొంచెం సేపు ఉండి బిల్డర్తో ఏదో అర్జెంట్ పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతా అబద్ధం. వీళ్ళిద్దరు కలిసి మోహన్ గారిని చంపేశారు. చంపేసి సూట్ కేసు ప్యాక్ చేశారు. ఇంకో కోసం ఆయన వెళ్ళి కూడా ఫట్ పని వచ్చేసారు. నాకు అన్ని కనిపిస్తాయి. నా కళ్ళు ఉన్నాయి. చూడండి చూడండి చూడండి. పవిత్ర వీళ్ళ నమ్మద్దు. వీళ్ళిద్దరి మధ్య జరిగి జరిగి పాయలు బాజే మోహన్ గారు వెళ్ళిపోయాక నేను అక్కడ కొంచెం సేపు ఉన్నాను. మిసెస్ మోహన్ 2 గంటల ప్రాంతంలో నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సైన్ చేయండి సార్. మెరుపులా మెరిసావు, వలపులా కలిసావు, కనులు తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు, నిన్నలలో నిలిచావు. థ్యాంక్స్ అరుణ్. మోహన్ ఒక మాట చెప్పేవారు, గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి, భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని. కానీ మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు. మా పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి అరుణ్తో ప్రైవేట్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు మోహన్. తను వచ్చిన 10 నిమిషాలకి మోహన్ వచ్చి మాతో కొంచెంసేపు మాట్లాడి బిల్డర్తో పని ఉంది త్వరక వచ్చేస్తారని మళ్ళీ రాలేదు. వి మిస్ యూ మోహన్. వి మిస్ యూ. సారీ పవిత్ర, వి విల్ బి విత్ యూ. టేక్ కేర్ సార్. మళ్ళీ కలుస్తాను. సో సాడ్. ధైర్యంగా ఉండు తల్లి. అబద్ధమా? ఏం అబద్ధం చెప్పింది? ఇంతకీ మీరెవరు? డిసౌజా, సెయింట్ యాన్ స్కూల్ ప్రిన్సిపల్ని. మోహన్ గారి ఎదురింట్లోనే ఉంటాను. ఓకే చెప్పండి. ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే లిఫ్ట్ లో నాతో పాటు ఒక అతను వచ్చాడు. నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారింట్లోకి వెళ్లడం నేను చూశాను. 10 నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకుని లోపలికి వెళ్లడం నేను చూశాను. అందరికన్నా లాస్ట్ లో ఆ కళ్ళు లేని అబ్బాయి, అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే, అతను వెళ్లడం చూశాను. ముందు పియానో ప్లేయర్ వచ్చాడు, ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు. నో, నేను చెప్తున్నాను కదా, నాకు బాగా గుర్తు. ఎలా ఉంటాడు అతను? పొడుగ్గా, బలంగా, చిన్న గడ్డంతో బాడీ బిల్డర్ లా ఉన్నాడు. అతన్ని మళ్ళీ చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలను. కావాలంటే సిమ్రాన్ అడిగి చూడండి. సరే, క్యాజువల్ గా అడగండి. ఓకే. ఈ పాట అంటే మా డాడ్కి చాలా ఇష్టం, నాకు నేర్పిస్తారా? యా తప్పకుండా. బై ద వే, మా ఎన్జిఓ సిటీలో బెస్ట్ హాస్పిటల్స్ తో కనెక్ట్ అయి ఉంది. మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే మళ్ళీ చూపొచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో కదా. పర్లేదండి, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకొకరా? ఆ రోజు మా హస్బెండ్ తప్ప ఇంకెవరు రాలేదే. మరి ఆ పెద్దావిడ అలా చెప్పింది ఏంటండి? బహుశా ఆవిడ లాస్ట్ వీక్ గురించి చెప్పుండొచ్చేమో. లాస్ట్ వీక్ పిజ్జా డెలివరీ బాయ్ వచ్చాడు, దాని తర్వాత మోహన్ వచ్చాడు. మిస్సెస్ డిసూజకి వాయిస్ అయిపోతుంది కదా, అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. మీరు ఆవిడ గురించి పెద్ద పట్టించుకోకండి. మోహన్ గారి మర్డర్ కేసు గురించి రోజు పోలీస్ స్టేషన్కి 10 ఫ్రేంకాల్స్ వస్తున్నాయి సార్. నిన్నైతే ఒకడు మీరే ఆ మర్డర్ చేసి బాడీని తీసుకెళ్లి బ్రిడ్జ్ దగ్గర పడేశారు అన్నారు సార్. అరే మెల్లగా బాబీ. మేము నమ్మలేదు మేడం. ఆయన మా ఆయనంటే అందరికీ కుళ్ళు.
ఎక్కడ ప్రమోషన్ వచ్చేస్తుందేమోనని చచ్చిపోతున్నారు అందరూ. అవును, ఆ కేసుకి సంబంధించి మొన్నెవరినో పట్టుకున్నారంట కదా, న్యూస్ పేపర్లో చదివాను. ఆ పట్టుకున్నాంలే మేడం, వాడిని ఎంత కొట్టినా అసలు ఏం చెప్పట్లేదు. సార్ ఎలాగైనా సరే వాడితో నిజంగా ఎక్కిస్తారు కదా సార్. చూడు బాబీ, ఇందులో నేను ఇంటర్ఫియర్ అవుతున్నానని అనుకోకపోతే ఒక విషయం చెప్పనా, మీరు ఆ సిమ్రన్ గురించి కూడా ఆలోచించాలి. ఆవిడ అసలు ముసలోడు మోహన్ని పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఏజ్ డిఫరెన్స్ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందా, పైగా లవ్ మ్యారేజ్. డబ్బు కోసం మేడం. అది ఉండొచ్చు, కానీ మిగతా అవసరాల పరిస్థితి ఏంటా అని, లైక్ యునో, ఖచ్చితంగా ఆవిడకి లవర్ ఉండే ఉంటాడు. మీరు చెప్తుంటే నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది మేడం. సేమ్ ఇదే మ్యాటర్ స్కూల్ ప్రిన్సిపాల్ డిసోజా గారు కూడా చెప్పారు. డిసోజా ఎవరు? డిసోజా అని మోహన్ గారి ఇంటి ఎదురుగానే ఉంటుంది సార్. ఆ రోజు ఎవరో మూడో వ్యక్తి మోహన్ గారి ఇంటికి వచ్చారని ఆవిడ ఖచ్చితంగా చెప్తుంది. మళ్ళీ చూస్తే గ్యారంటీ గుర్తుపడతాను కూడా అంటుంది సార్. మరి ఇంకే అతను ఎలా ఉంటాడో ఒకసారి స్కెచ్ చేయించచ్చు కదా. చూడు బాబీ, ఇది హై ప్రొఫైల్ కేసు, దీని గానీ మీరు సాల్వ్ చేయగలిగితే నీకు నీ టీంకి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ఆలోచించు సార్. ఆవిడ ఒకసారి స్టేషన్ కి రమ్మని చెప్పంటారు సార్. సూపర్ ఐడియా. సీనియర్ సిటిజన్ కదా, ఆవిడని స్టేషన్ కి పిలవటం కరెక్ట్ కాదు. మనమే ఆవిడ ఇంటికి వెళ్దాం. ఓకే సార్, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అరే బాబీ, ఎగ్స్ తినలేదేంటి? రోజు ప్రోటీన్ కోసం 16 గుడ్లు తింటారు ఆయన, అవే ఆయన ఎనర్జీకి సీక్రెట్. అరుణ్, సోఫీ, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? నాట్ ఓకే అరుణ్. మొన్నేమో చెప్ప పెట్టుకుండా వెళ్ళిపోయావు, 2 రోజుల నుంచి మన ఇద్దరి మధ్య అసలు పరిచయం లేనట్టు స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు. ఏం జరుగుతుంది అరుణ్? నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు సోఫీ. మోహన్ గారి కూతురికి పియానో నేర్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వచ్చాక కలుద్దామా? సరే, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అరుణ్, ఆ రోజు నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది నీ మీద సింపతి ఉండో లేక క్యాజువల్గానో జరిగింది కాదు. నీకు అర్థమవుతుందా? సరే, నీ పనయ్యాక ఫోన్ చేయి. ఓకే. పవిత్ర, హెడేక్గా ఉంది, కొంచెం మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ బామ్ తీసుకొస్తావా? సరే అండి. థ్యాంక్ యూ. బాగా తలనొప్పిగా ఉంది, మీ దగ్గర ఏదైనా మెడిసిన్ ఉందా? తీసుకొస్తాను. సిమ్రన్, 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 ఏమైందమ్మా? నిన్నే అడుగుతోంది, ఇటు చూడు. సిమ్రన్, సిమ్రన్.